అంటే మీ అభిప్రాయాలకు మీ నిర్ణయాలకు నిలకడ లేదు కాబట్టి కదా ముందు మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళిపోయింది, తర్వాత మీరా జగదాంబలు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నావే? సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. వాళ్ల గురించి అయితే నువ్వు సందర్భం సృష్టించుకుని మరీ చెప్తావే? అరవింద్, నీ మనసులో మాతో చెప్పుకోలేని విషయం ఏదైనా ఉందా? నేను అక్కడ మానేయడానికి నాకు కొంత టైం కావాలి. నేను అడిగేది నీ మనసులో ఏదైనా కారణం ఉందా అని. నాకు టైర్డ్గా ఉందని చెప్పాను కదా, ఎందుకు నన్ను అర్థం చేసుకోకుండా గుచ్చుగుచ్చు అడుగుతున్నారు? వాడెప్పుడు ఎలా ఉంటాడో రోజు రోజుకి అర్థం కాకుండా పోతుంది. ఏదో బలమైన కారణమే అరవింద్ నిర్ణయాన్ని మార్చేసినట్టు నాకు అనిపిస్తుంది అత్తయ్య. మళ్ళీ గౌతమ్ దగ్గర చేరిందన్న ఒకే ఒక కారణమే నన్ను రిజైన్ చేయనికుండా ఆపేసింది. హలో మామ్. నైట్ కాల్ చేసినట్టున్నావు, మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టి పడుకుండిపోయాను. చెప్పు మాల్ని. అరవింద్ విషయాన్ని చెప్దామని కాల్ చేశాను మామ్. జాబ్కి రిజైన్ చేస్తాడు అని చెప్పావు, రిజైన్ చేసేసాడా? అతగాడు ఆ రిపోర్టర్ జాబ్ కంటే ఇంకేదైనా చేసుకుంటే మంచిదిలే. రిజైన్ చేయలేదు మామ్. ఏమైంది? మరికొన్ని రోజులు అక్కడే చేస్తాను అని అంటున్నాడు. తినండి, కడుపు నిండా తినండి. మేరా ఏరేకి ఇంకా ఇడ్లీ లై. ఇదిగోండి, బాగుందా? ఎదిగో మేరా, ఇంకో నాలుగు వడలే. మన ఊరి వాళ్ళైతే రాళ్లలా గట్టిగా ఉంటాయి, ఇవైతే నోట్లో వేసుకోగానే ఎన్నలా కరిగిపోతున్నాయి. ఆవిడొచ్చినదంటే గొడవ సెత్తది, అలా అని ఇళ్లను పంపించలేను. కాంచన వెళ్ళిపోయి సగం డిస్టర్బెన్స్ తగ్గింది. ఇంకా ఎలుగుబంటిని, దాని కూతుర్ని కూడా పంపించేస్తే మిగిలిన దరిద్రం వదిలిపోతుంది. వాళ్ళని కుక్కల్ని తరిమినట్టు తరిమేయాలంటే ఆ మళ్ళీ మనకు దొరకాలి. టైం చూసుకుని మళ్ళీ విషయం నీ దగ్గర మాట్లాడదామని అనుకున్నాను మామ్. ఏంటి మ్యాటర్? మళ్ళీ మధురానగర్ హాస్టల్లో ఉంది. అవునా? నేను అరవింద్ వెళ్ళినప్పుడు మళ్ళీ హాస్టల్లో లేదు, తర్వాత కలుద్దామని వచ్చేసాం. హాస్టల్ అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి దాని చెంపలు వాయించి తీసుకొస్తాను. మళ్ళీని మనం ఏం అనకూడదు మామ్. మళ్ళీ మీద నీకు సాఫ్ట్ కార్నర్ ఉండకూడదని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? తప్పంతా అరవింద్ వైపే ఉందని ఎప్పుడైతే తెలిసిందో, మళ్ళీ ఇంటి నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, అప్పటి నుంచి మళ్ళీ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ అభిప్రాయం చెడుగా మారడం లేదు. నీకు మళ్ళీ వల్ల మరో దెబ్బ తగిలితే గానీ బుద్ధొచ్చేటట్టు కనిపించడం లేదు. తినండి. మళ్ళీ హాల్లోకి ఎవరో వచ్చినట్టున్నారు, ఏవో మాటలు వినపడుతున్నాయి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేమ్మా, బాయ్. ఓకేమ్మా.
ఏట్ బాగున్నదా? బాగున్నాయి బాగున్నాయి అమ్మా. ఇకసాలే తొందరగా అందరినీ బయటికి పంపించేద్దాం. ఎందుకే ఏటైనది? వసేంద్ర గారు వస్తే బాగుండదు. నువ్వు అట్ట భయపడమాకు.